పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు న్యాయం చేయాలంటూ విజయవాడలో జరిగే అఖిలపక్ష రాజకీయ పార్టీల సదస్సుకు వెళ్తూ ఉండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించకుండా నిర్వాసితుల సమస్యలను గాలికి వదిలేశారని రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు గురునాథరావు మండిపడుతున్నారు. కాపర్ డ్రమ్ కట్టిన తర్వాత ముందస్తు హెచ్చరికలు లేకుండా పరిహారం చెల్లించుకుంటా పునరావాసం కల్పించుకుంటా ఏడు మండలాల్లో సుమారు 3 లక్షల మంది ప్రజల్ని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ముంచివేసే కార్యక్రమం అక్కడ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా తెలియని పరిస్థితి. ఈ పరిస్థితులు గమనించిన అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా సిపిఎం సిపిఐ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ సంఘాలు తెలుగుదేశం పార్టీ అందరం కలిపి పర్యటన జరిగింది. అక్కడ పరిస్థితులు చాలా దమనీయం. వాళ్ళందరూ కూడా ఆ కొండలపైన ఉడిసిలేసుకొని దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితులు గమనించిన తర్వాత మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని 5వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు న్యాయం జరిపించాలని చెప్పి కార్యక్రమాన్ని పూనుకుంటే మరి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా